హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రమేష్ కుమార్. మీరు చూస్తున్నారు ఏఆర్కే తెలుగు క్రియేషన్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి జీకే క్విజ్, జీకే కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షల స్పెషల్, ఎడ్యుకేషన్ బిట్ బ్యాంక్స్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే చూద్దాం. 1960 సింధు జలాల ఒప్పందాన్ని ఐడబ్ల్యూటీ సంహరించాలని కోరుతూ పాకిస్తాన్కు ఏ దేశం నోటీసు జారీ చేసినది? ఏ యుఎస్ఏ, బి భారతదేశం, సి రష్యా, డి చైనా. సమాధానం బి భారతదేశం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సిఓ ఫిలిం ఫెస్టివల్ 2023ని ఏ నగరం నిర్వహించింది? ఏ గాంధీనగర్, బి ముంబై, సి మైసూరు, డి కొచ్చి. సమాధానం బి ముంబై. 2023 మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం ఐఐసీ పేరుతో ఉన్న మ్యాచ్ అధికారులతో ఎంతమంది భారతీయులు ఉన్నారు? ఏ 1, బి 3, సి 5, డి 7. సమాధానం బి 3. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ రాబోయే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం మొత్తం 13 మంది సభ్యులతో కూడిన మహిళా మ్యాచ్ అధికారుల ప్యానెల్ను ప్రకటించింది. 2023 మహిళల టీ20 ప్రపంచ కప్ వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో జరగనుంది. జిఎస్ లక్ష్మి, బృంద, రాతి మరియు జనని నారాయణ్ల భారతీయ త్రయం సమూహంలో చేర్చబడింది. యూరోప్ యొక్క ఈసీఈ 22.06 ప్రమాణానికి అనుగుణంగా మొదటి మేడ్ ఇన్ ఇండియా హెల్మెట్ను ఏ కంపెనీ విడుదల చేసింది? ఏ మేఘా, బి స్టీల్ బర్డ్, సి స్టూర్స్, డి రాయల్ ఎన్ఫీల్డ్. సమాధానం బి స్టీల్ బర్డ్. ఓబీసీల ఉపవర్గీకరణ కమిషన్ అధిపతి ఎవరు? ఏ జస్టిస్ జి రోహిణి, బి జస్టిస్ డివై చంద్రచూడ్, సి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, డి జస్టిస్ సంజయ్ కరోల్. సమాధానం ఏ జస్టిస్ జి రోహిణి. గమనికలు: జస్టిస్ జి రోహిణి నేతృత్వంలో ఇతర వెనుకబడిన తరగతుల ఓబీసీలు ఉపవర్గీకరణ కమిషన్కు ఇప్పుడు రాష్ట్రపతి తన పదవీ కాలాన్ని పొడిగించారు. ఈ విషయాన్ని కేంద్ర సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కమిషన్ ఇవ్వడం ఇది 14వ పదవీ కాలానికి పొడిగించింది. 2017 అక్టోబర్లో కమిషన్ను ఏర్పాటు చేశారు. ఎడ్యుకేషన్ అప్డేట్ కోసం కరెంట్ అఫైర్స్, ఐబీపీఎస్, యూపీఎస్ పోటీ పరీక్షల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్.